ఫ్రెండ్స్, నేను మీకోసం రెండు లిరిక్స్తో రెండు డెమోలు క్రియేట్ చేశాను. అవి చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. విడివిడిగా ఉంటాయి, రెండు బ్యాక్గ్రౌండ్లు రెండు లిరిక్స్ విడివిడిగా ఉంటాయి. అవేంటో చూడండి, ఆ తర్వాత మీ ఫోటో పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో చూశారు కదా, మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను, ఖచ్చితంగా నచ్చే ఉంటాయి. ఒక లైక్ చేయండి అబ్బా, మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి నా రిక్వెస్ట్ అనుకోని. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను మీకోసం తీసుకొస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఒకవేళ నేను వాడుతున్న కైన్ మాస్టర్ మీకు కావాలనుకోండి, కొత్తది 7.1.03 చాలా చాలా బాగుంది. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి నేను పొద్దున పెట్టాను. మీకు కావాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఓనే ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. కొత్త కైన్ మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో మీకు ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో మీకు కైన్ మాస్టర్ సెట్టింగ్స్ గురించి కూడా చెప్పాను. మీకు వీడియో యూస్ అవుతుంది, కైన్ మాస్టర్ దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీకు విడివిడిగా క్రియేట్ చేసి చూపిస్తానండి. ఏ లిరిక్ ఆ లిరికే పెట్టి చూపిస్తాను, కానీ ఒకదాన్ని రెండింటికి సింక్ చేయను. ఫస్ట్ లిరిక్నే తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ లిరిక్ ఇలా ఉంది కదా, ఇది క్లిక్ చేశాను. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే బటన్ ఉంటుంది, చూసుకోండి. ఇది క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి కొంచెం జూమ్ చేసి కొంచెం పైకి జరపండి. ఈజీకోల్డ్ బటన్, ఒకసారి ఈజీకోల్డ్ బటన్ బ్యాక్ వచ్చి చూస్తాను. లిరిక్స్ పైకి వెళ్ళినాయి, ఓకే బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన ఈ బ్లాక్ షాడోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఇక్కడ కాళ్ళ కింద ఇక్కడ పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇది క్లిక్ చేసి చివర పట్టుకొని ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే లిరికల్ వీడియో అక్కడ వరకు ఈ బ్యాక్గ్రౌండ్కి లిరిక్స్కి నేను అటాచ్ చేశాను. మీకు సింపుల్గా ఉండాలని, ఇబ్బంది పడకూడదని ఇట్లా వేసేసాను. ఓకే, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను రామ్ చరణ్ గారు తీసుకుంటాను, లేకపోతే ఇంకోటి నెక్స్ట్ వీడియోలో తీసుకుంటాను. అంటే నెక్స్ట్ ఇంకోటి ఉంది, అందులో తీసుకుంటాను. ఫస్ట్ ఇది తీసుకున్నాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఒకవేళ ఇది బాగా వస్తే దీన్ని ఉంచుతాను. ఓకే, బాగానే రాలేదు, డిలీట్ చేశాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. ఒకవేళ పిక్సార్ట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఓకే, రామ్ చరణ్ గారు తీసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా కట్ చేసింది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫోటో బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కట్ చేయకపోయినా, సరిగ్గా రాపోయినా, చేతిలో కాళ్ళు పోతే ఏం చేస్తారంటే పిక్సార్ట్లో కట్ చేసి ఇక్కడ ఎలా పెట్టుకుంటారని స్పెషల్గా వీడియో చేశాను. బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి ఇక్కడ పెట్టుకోవడమే. ఆ వీడియోలు 4 చేశాను, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ వీడియోలు చూడండి. ఏ వీడియో చూసినా ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం మీకు వస్తుంది, ఇక్కడ పెట్టుకోండి. ఒకవేళ మంచిగా వస్తే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసుకోండి. ఈ ఫోటోని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను, ఈ ప్లేస్లోకి ఇంకొంచెం ఇక్కడ పెడుతున్నాను. ఈ బ్లాక్ షాడోని కొంచెం వీళ్ళ కొంచెం చివరి పట్టుకొని పెద్దగా చేసి కాళ్ళ దగ్గరికి ఇలా లాగుతున్నాను, ఇలా కొంచెం అంటే అట్రాక్షన్ కోసం. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఇది ఒక పద్ధతి అండి, మీకు స్క్రీన్ పైన కనపడుతున్నట్టు ఇది ఒక పద్ధతి. అంటే ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకా ఫోటోని కావాలంటే ఎదురుకు జరుపుకోవచ్చు. ఇట్లా బ్లాక్ షాడో మీరు ఎటు జరిపితే ఆ బ్లాక్ షాడోని ఖచ్చితంగా జరపాల్సిందే. ఇది ఉంది, ఇంకొకటి వచ్చేసి దీన్నే మిడిల్లోకి పెట్టుకోవచ్చు. అంటే మీకు నేను చెప్తున్నాను, అంటే దీన్ని ఎట్లా పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలుగా అనేది ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. కానీ మీరు ఎలా పెట్టినా లిరిక్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది, చూడటానికి అయితే బాగుంటుంది. ఇది ఒక పద్ధతి, ఇది కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ చూడండి, బ్యాక్ వచ్చాను. ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేశాను, 9:16 క్రియేట్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొకటి తీసుకొని చూపిస్తాను, ఇంకొక లిరికల్ వీడియోని తీసుకున్నాను, ఇది ఇలా తీసుకున్నాను. ఓకే, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటాను, ఇది ఇక్కడికి పెడుతున్నాను ఈ పాయింట్లోకి. ఇది చివర పట్టుకొని లిరిక్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు డ్రాగ్ చేస్తాను. చేసి ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకుంటాను ఇప్పుడు, ఇది తీసుకున్నాను. తీసుకొని కిందకి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంది, ఆన్ చేశాను. మంచిగా వస్తే ఇది ఉంచుతాను. ఓకే, ఇది బాగానే వచ్చింది. సో ఇలా పెద్దగా చేసి ఇక్కడ పెట్టుకోండి, ఇలా. ఓకే, ఇది సరిగ్గా రాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. లెఫ్ట్కి పెట్టండి ఈ ఫోటో, ఈ బ్లాక్ షాడోని పెద్దగా చేసి కాళ్ళ దగ్గరకు జరపండి, ఇలా.
ఇలా కానీ ఇలా కానీ సరిపోవచ్చు. ఓకే, తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. చూడటానికైతే సింపుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో. సో ఈ స్టైల్ అండి, మీరు తమ్మనలో చూసింది ఇదే స్టైల్ అండి. మీ ఫోటోతో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పార్టికల్స్ కూడా ఏమొద్దు, చూడటానికి బాగోలేదు, ట్రై చేసి వదిలేశాను. ఇది అంతే, ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. ఇందాక మీకు చెప్పినట్టు ఏం లేదు, టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగాని కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో. ఇంకంతే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.